నమస్తే, వెల్కమ్ టు ఐ3 న్యూస్. నేను మీ రేవతి. ఇక డీటెయిల్స్ చూద్దాం. జిల్లా ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు నివర్ తుఫాన్పై ప్రజలు ఎలా అప్రమత్తంగా ఉండాలనే అంశంపై శనివారం అత్యవసర సమావేశం జరిగింది. కర్నూలు జిల్లా డోన్ మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో అధికారులు మాట్లాడుతూ నివర్ తుఫాను కారణంగా ప్రజలను అప్రమత్తం చేయాలని సచివాలయ ఉద్యోగులకు సూచించారు. పంటలకు ఎక్కడైనా నష్టం వాటిల్లినా ప్రజలకు ఏ సమస్య వచ్చినా సంబంధిత అధికారులు బాధ్యతగా వ్యవహరించి తగిన చర్యలు చేపట్టాలన్నారు. నివర్ తుఫాన్ వల్ల డోన్ మండలంలోని అనేక గ్రామాల్లో వర్షాలు అధికంగా కురిసే ప్రమాదం ఉందన్నారు. దీనితో పంటలు నీట మునిగే ప్రమాదం ఉందన్నారు. అంతేకాకుండా మట్టి మిద్దెలు కూలిపోయే ప్రమాదం ఉంటుందని, అందులో నివసించే వ్యక్తులను సురక్షిత ప్రాంతాలకు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఈ 3 డేస్ నుంచి మనం నివార్ తుఫాను అని చెప్పేసి దానికి తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏ విధంగా ఉండాలి, ఏం కథ అని చెప్పేసి ఆల్ సచివాలయ ఎంప్లాయీస్కి అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళని ఈరోజు మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది. అనేది ప్రధానంగా ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి నివార్ తుఫాన్ తగ్గుతుంది అని చెప్పేసి మళ్ళీ సుమారుగా ఇంకా 2 తుఫాన్లు వస్తాయని చెప్పేసి మనకు డిస్ట్రిక్ అధికారుల నుంచి మనకు తెలియజేయడం జరిగింది. డిసెంబర్ 5 వరకు తుఫాన్లు అనేటివి ఇట్లనే కంటిన్యూ అవుతాయని చెప్పేసి తెలియజేయడం జరిగింది. కాబట్టి క్రాప్ డ్యామేజ్ ఏమన్నా అయితే ఇమ్మీడియట్గా 2 అవర్స్ కోపర్ మీరు ఖచ్చితంగా పొలం ఫీల్డ్లోకి వెళ్ళి చూసి క్రాప్ డ్యామేజ్ ఎంత అయింది ఏం కదా ఖచ్చితంగా చూసి విజిట్ చేసిన తర్వాతనే మీరు రిపోర్ట్ పంపవలసిందిగా కోరుతున్నాము. ఓకే స్టేవిత, సాయిత్రి న్యూస్ అనునిత్యం జనహితం. ఇలాంటి మరెన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేయండి.